అఖిల్ అక్కినేని ప్రస్తుతం బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలో నటిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత బొమ్మరిలు భాస్కర్ తెలుగులో చేస్తున్న సినిమా ఇది. అప్పుడెప్పుడో రామ్ హీరోగా వచ్చిన ఒంగోలు గీత తర్వాత ఈయన తెలుగులో కనిపించలేదు. ఆ తర్వాత అఖిల్ అక్కినేని కోసం కథ సిద్ధం చేసి ప్రస్తుతం ఈ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం వేగంగా జోరందుకుంది. GA2 పిక్చర్స్ బ్యానర్ పై వరుస విజయాలతో జోరు మీదున్న బన్నీ వాసు నిర్మిస్తుండటంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన తొలి పాట మనసా మనసా కూడా మంచి అప్లోస్ అందుకుంది. సిద్ధు శ్రీరామ్ పాడిన ఈ పాటకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ 70% పూర్తయిపోయింది. సమ్మర్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఇప్పుడు అఖిల్ పై ఓ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఆయనకు గాయమైందని తెలుస్తుంది. ఫైట్ చేస్తున్నప్పుడు అఖిల్ కుడి చేతికి గాయమవడంతో డాక్టర్లు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు ప్రచారం జరుగుతుంది. వారం రోజుల తర్వాత అంటే మార్చి 12 నుంచి మళ్ళీ ఈయన షూటింగ్ కి వస్తాడని తెలుస్తుంది. మరి ఈ సినిమాలో అఖిల్ కి జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది. మరి ఈ చిత్రానికి గీతా గోవిందం ఫేమ్ గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. హైట్రిక్ ఫ్లాపులతో ఉన్న అఖిల్ కు ఈ సినిమా విజయం తప్పనిసరిగా మారింది. హలో మంచి టాక్ తెచ్చుకున్నా కూడా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. దాంతో ఇప్పుడు బొమ్మరిల్ భాస్కర్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. మరోవైపు భాస్కర్ కు కూడా ఈ సినిమా ముఖ్యమే. ఏదేమైనా కూడా అఖిల్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు అక్కినేని అభిమానులు. అఖిల్ కి ఈ సినిమా అయినా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.